హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు మంగళవారం రోజున కేవలం యాలకులతో ఇలా చేయండి, ఇక మీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది. రేపు ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారం రోజున యాలకులతో ఇలా చేయటం వలన మీ సంపద బాగా పెరుగుతుంది. మీ జీవితంలో నుండి కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి. అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. కాబట్టి రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేయటం వలన మీ జాతక దోషాలు తొలగిపోతాయి. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. యాలకులతో చేసే ఈ పరిహారం అనేది మీ జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలను తొలగిస్తాయి. ఆర్థికంగా మీరు పడే ఇబ్బందులు బాధల నుండి బయటకు తీసుకువస్తాయి. యాలకులు అనేవి మంచి సువాసనను కలిగి ఉంటాయి. సుగంధ ద్రవ్యాల్లో కూడా యాలకులు మొట్టమొదటి స్థానంలో ఉంటాయి. అంతేకాదు, యాలకులు అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. యాలకులను తొమ్మి తీసుకొని వాటిని పసుపు రంగు దారానికి గుచ్చి ఆ దారాన్ని లక్ష్మీదేవికి కానీ విష్ణుమూర్తికి కానీ సమర్పిస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. యాలకులు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరం. మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగించే శక్తి యాలకులకు ఉంటుంది. అంతేకాదు, దైవానుగ్రహాన్ని కలిగింపజేసే శక్తి కూడా ఉంటుంది. యాలకులు అనేవి చాలా పవిత్రమైనటువంటివి. యాలకులు మన దరిద్రాన్ని తొలగించడమే కాదు, మనకు ఎంతో అదృష్టాన్ని కలిగింపచేస్తాయి. దరిద్రాన్ని తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తి యాలకులకి ఉంటుంది. అలానే మంగళవారం రోజున చేసే ప్రతి పరిహారం కూడా లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపచేస్తుంది. మంగళవారం రోజున చేసే కుంకుమ పూజలు, గౌరీ పూజలు, అలానే మంగళవారం రోజున ఉప్పుతో చేసే పరిహారాలు అప్పుల సమస్యలను తొలగిస్తాయి. అంతేకాదు, మంగళవారం అప్పు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదు. మంగళవారం రోజుల్లో అప్పుని ఇచ్చినా తీసుకున్నా చాలా సమస్యలు ఎదురవుతాయి. మంగళవారం రోజు అప్పు ఇచ్చినా తీసుకున్నా దరిద్రాలు పాపాలు అనుభవిస్తారు. మంగళవారం అప్పులు ఇవ్వటం తీసుకోవటం వంటివి చేయకూడదు. కాబట్టి మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పులు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. అప్పు తీసుకున్న వారైతే అప్పు అంతకంత పెరుగుతూనే వస్తుంది. అప్పు తీరక రకరకాల కష్టాలు కూడా పడవలసి వస్తుంది. అలానే మంగళవారం రోజు అప్పులు ఉన్నవారు మనం ఎప్పుడైనా సరే ఎర్రటి వస్తువులు లేదా ఎర్రగా ఉండేటటువంటి కూరగాయలు కానీ వాటిని ఎవరికి మన చేతి నుండి ఇంకొకరికి ఇవ్వకూడదు. అప్పుల సమస్యలు అధికంగా ఉన్నవారు మంగళవారం రోజు హనుమంతుడికి తమలపాకుల మాలను సమర్పించాలి, జిల్లేడు పూలు సమర్పించాలి. తమలపాకుల మాల పైన అంటే తమలపాకుల మాల పైన జయ శ్రీరామని గంధంతో రాయాలి. ఆ తమలపాకు మాలను మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి సమర్పించాలి. ఇలా ఎక్కువ బాకీ అంటే ఎక్కువ అప్పుల సమస్యలు ఉన్నవారు 5 వారాలు లేదా 11 వారాలు ఇలా సమర్పించాలి. అలా మీరు అప్పుల సమస్యలు తొలగిపోయే వరకు భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని కొలుస్తూ గణపతిని పూజిస్తూ మంగళవారం రోజున ఇలా మీరు తమలపాకుల మాలను సమర్పించాలి. ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలలంటే చాలా ఇష్టం. కాబట్టి మంగళవారం రోజున తమలపాకుల మాలను సమర్పిస్తే మీకు ఖచ్చితంగా అప్పుల సమస్యలు అనేవి తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే మంగళవారం అంటే గణపతికి కూడా చాలా ఇష్టం. గణపతిని మంగళవారం రోజున గరిక ఎర్రని మందారం పుష్పాలతో పూజిస్తే జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. ఓం గం గణేశాయ నమః అని 11 సార్లు మనస్ఫూర్తిగా వేడుకోవాలి. అలా 11 సార్లు మనస్ఫూర్తిగా వేడుకున్న తర్వాత ఆ కష్టాలన్నీ తొలగిపోవాలని నమస్కరించుకోవాలి. అలా నమస్కరించుకొని జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు దరిద్రాలు తొలగించుకొని జీవితంలో కష్టాలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా జీవించాలి. అంతేకాదు, మంగళవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి. అలానే ఈ యాలకులు అనేవి మరి ఏ పరిహారం చేస్తే మనకు మంచి ఫలితాలను ఇస్తాయి, యాలకులతో ఎలాంటి పరిహారాలు చేయాలి, యాలకులు మన యొక్క ఆర్థిక సమస్యలు నిజంగానే తొలగిస్తాయా అంటే
పరిహార శాస్త్రం ప్రకారం మంచి యాలకులకు ప్రాధాన్యత ఉంటుంది. పరిహార శాస్త్రంలో మనకు యాలకులతో చేసే పరిహారం వలన మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని వివరించబడింది. అందుకే పరిహార శాస్త్రంలో దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపచేసే అంత శక్తి యాలకులకు ఉంటుంది అని స్పష్టం చేసింది. పరిహార శాస్త్రంలో అద్భుతమైనటువంటి ఫలితాలను కలిగింపచేసే వాటిల్లో యాలకులు కూడా ఒకటి అని వివరించబడింది. అందుకే మనకు దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలంటే మనం ఖచ్చితంగా రేపు ఎంతో పవిత్రమైన మంగళవారం రోజున యాలకులతో ఇలా చేయవలసిందే. యాలకులు అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి. యాలకులు అంటే మన వంటగదిలో అందరికీ తప్పనిసరిగా ఉంటాయి. యాలకులు అనేవి వంటలకి మంచి సువాసన, మంచి రుచిని ఇవ్వడంతో పాటుగా ఆర్థిక కష్టాలను కూడా తొలగించే శక్తి యాలకులకు ఉంటుంది. ఈ యాలకులు అనేవి మన దరిద్ర బాధలను కూడా చాలా సులభంగా తొలగిస్తాయి. మన చుట్టూ మన కంటికి కనిపించని ఎన్నో దరిద్ర బాధలను తొలగింపచేస్తాయి యాలకుల పరిహారం. ప్రతి మనిషి నిత్య జీవితంలో ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఆ కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలని కూడా వేడుకుంటూ ఉంటారు. ఆ దరిద్రాలన్నీ కష్టాలన్నీ తొలగించుకొని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపచేసుకోవాలి అని అయితే ఈ యాలకులు అనేవి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. యాలకులు వంటల్లో రుచిని సువాసనను పెంచుతాయి. మనము ప్రసాదాలు చేసిన ఖచ్చితంగా యాలకుల పౌడర్ని వేస్తూ ఉంటాము. కేవలం సువాసన కోసమే కాదు, ఆధ్యాత్మిక పరంగా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమని కూడా యాలకులను వేస్తూ ఉంటాము. అందుకే ఈ పవిత్రమైనటువంటి యాలకులతో రేపు మంగళవారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేసి మీ సమస్యలను తొలగించుకోండి. ఈ యాలకులను ఒక 5 తీసుకోండి. 5 యాలకులు గుప్పెడు బియ్యం తీసుకోండి. అందులోనే ఒక్క అలాగే చిల్లర్ కాయిన్, అంటే రూపాయి నాణ్యమైనా సరే పర్వాలేదు, అలా చిల్లర్ కాయిన్ వేసి కొద్దిగా పచ్చకర్పూరం, పసుపు కుంకుమ, ఎర్రని పుష్పం, కొద్దిగా గరిక, ఇవన్నీ కూడా ఒక వైట్ పేపర్లో వేయాలి. అలా వైట్ పేపర్ మడిచి వేయాలి. అంటే కొన్ని అంటే ఒక గుప్పెడు బియ్యం, ఒక వక్క, అలాగే పసుపు కుంకుమ, పచ్చకర్పూరం, యాలకులు 5, అలానే ఒక చిల్లర నాణం, ఇవన్నీ కూడా వేసి వైట్ పేపర్లో వేసి మడిచి వేసి దానిని గణపతి ఫోటో ముందు కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ పెట్టాలి. అలా పెట్టేసిన తర్వాత నమస్కరించుకొని మీ కోరికలను చెప్పుకోండి. నా కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని కోరుకోండి. కోరిక నెరవేరాలని గట్టిగా మనస్ఫూర్తిగా వేడుకొని ఆ తర్వాత అలా మడిచిన దాన్ని గణపతి యొక్క ఫోటో వెనుక లేదా విగ్రహం కానీ లక్ష్మీదేవి ఫోటో వెనకాల విగ్రహం వెనుక కానీ పెట్టేసి ఒక రోజు మొత్తం కూడా అలానే వదిలేసేయండి. మరుసటి రోజు మాత్రం దానిని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయండి, లేదా ఎక్కడైనా గుంతలాగా తీసి అలా ఒకరోజు గడిచిన తర్వాత దానిని ఎక్కడైనా, అంటే ఒక చెట్టు మొదట్లో లేదా మీకు ఎక్కడైనా ఖాళీ ఉంటే అక్కడైనా, లేదంటే మీకు ఎక్కడైనా ఖాళీ ప్రదేశం ఎక్కడైనా ఉంటే ఆ ప్రదేశంలో పెట్టేయండి. మీ సమస్య తొలగిపోతుంది, మీ కోరిక ఏదైనా సరే తీరిపోతుంది. మీకు ధనం రాకుండా ఆపే సమస్యలు మధ్యలో తొలగిపోతాయి. అంటే ధనం రాకుండా ఆపే దుష్టశక్తులు అడ్డుకుంటాయి కదా. మనకు సహజంగానే ధనం రావట్లేదు అంటే దుష్టశక్తులు అడ్డుకొని మనకు ధనాన్ని రాకుండా చేస్తాయి. కాబట్టి ఈ దుష్టశక్తుల ప్రభావాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అదృష్టం 100% కలిసి వస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఆర్థిక సమస్యలు అని, లేదా అప్పుల సమస్యలని, కుటుంబంలో గొడవలని, డబ్బు రావట్లేదు అని, సంపాదించిన డబ్బు చేతిలో నిలబట్లేదు అని, ఇలా రకరకాల సమస్యలన్నీ కూడా పట్టి వెంటాడుతూ ఉంటాయి. ఆ సమస్యలను తొలగించుకుని జీవితంలో కష్టాలు లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటూ ఉంటాము. కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ పరిహారాన్ని చేస్తే మీ జీవితం మారిపోతుంది. నిజంగా యాలకులు అనేవి చాలా శక్తివంతమైనటువంటివి, దైవానుగ్రహాన్ని కలిగి ఉండేటటువంటివి.
యాలకులు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కూడా. యాలకులతో మనం ఏ పరిహారం చేసినా నిజంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది. మన జీవితం అనేది మారిపోయి అదృష్టం కలిసి వస్తుంది. సకల దరిద్రాలు, బాధలు, పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు, సుఖశాంతులు కలుగుతాయి. భోగభాగ్యాలతో మన జీవితం అంతా కలకల్లాడుతూ ఉంటుంది. మన కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. కాబట్టి మన జీవితం అంతా కూడా అద్భుతంగా మారిపోవాలి అంటే ఈ యాలకులతో మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం వలన మీరు ఏది కోరుకున్నా జరిగి తీరుతుంది. లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ కోరికలు తప్పకుండా తీరుతాయి. మీ సమస్యల నుండి విముక్తిని పొందగలుగుతారు. తెలుసుకున్నారు కదా, రేపు చాలా పవిత్రమైనటువంటి మంగళవారం, గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు, లక్ష్మీదేవికి కూడా ఇష్టమైనటువంటి రోజు. లక్ష్మీదేవిని పూజించేటటువంటి రోజు కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం వలన మీ జీవితం మంచిగా, చాలా అద్భుతంగా, మీకు నచ్చిన విధంగా మారిపోతుంది. ఇలా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతే నమః అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.